అన్నంతే. గుడ్ ఈవినింగ్ సార్. మైక్ వస్తుంది. అమ్మ నమస్కారం. మా దళిత ప్రజల మేనల్లుడు దేవాన్షి బాబు ఎలా ఉన్నాడు సార్? అబ్బో, మా దళిత ప్రజల మేనల్లుడు దేవాన్షి బాబు ఎలా ఉన్నాడు సార్? కండువ పక్కన పెట్టండి. ఐ పక్కన పెట్టండి. సాల్వ్ నాయుడు కొడుకొచ్చాడు. అబ్బో, నాయుడు కొడుకొచ్చాడు. దళితుల మాన ప్రాణ రక్షణ కోసం, దళితుల అభివృద్ధి కోసం నాయుడు కొడుకొచ్చాడు. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. దళితుల అభివృద్ధి కోసం నాయుడు కొడుకొచ్చాడు. ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. చరిత్ర ఒకసారి చదువుకోండి. మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు నా పిచ్చమన్నా కొడుకు లాగా కొట్లాట. సరిగా చదువు. అంటే అంత స్పెసిఫిక్ గా మనం ఈ కులాలను జాగ్రత్త చూసుకుంటాం, అది చేసుకుంటాం అంటే మనం చూడలేదనేటువంటి మీనింగ్ వస్తుందమ్మో అని చూడండి. ఏం చేద్దంటే అంటే ఒకటన్నా ఒక్క మాట ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం ఎస్టీ ఎస్సీ మనకి దూరం అయిపోయినారు. ఇప్పుడు మనం అపోజిషన్ లో ఉన్నాం చంద్రమోహన్ గారు, అందరిని కలుపుకొని పోవాలి. ఇక్కడ మనం తీర్మాన రూపంగా పెడితే అనుమానం వస్తుందా? మన యాక్షన్ లో చూపిస్తే దట్ విల్ హెల్ప్. దళితుల మాన ప్రాణ రక్షణ కోసం, దళితుల అభివృద్ధి కోసం నాయుడు కొడుకొచ్చాడు. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. యాక్షన్ రూపంలో చేస్తే వాళ్ళందరూ ఆటోమేటిక్ గా వస్తారు. కానీ అదే రిజల్యూషన్ లో పెడితే మన మీద అనుమానం వస్తుంది. నేంటి వీళ్ళు కులాల గురించి, వీటి గురించి అంటే జనరల్ గా సబ్మిషన్ సార్ అధ్యక్షుల వారికి మనం డిస్కషన్ అంతా ఇట్ ఇస్ గోయింగ్.